ఆ స్వరగంగా జరీ ప్రవాహపు సృష్టి అపరరాజేశ్వరుడిది. వారి సుస్వర మాధురీ స్వరాలు సకలజన ప్రమోదమోదాలు. అవి ఆయన సృజనకి తార్కాణాలు. ఆయన సంప్రదాయ రీతిలో వెళ్లారు. అలాగని జానపద బాణీని వదల్లేదు. అమ్మలక్కల చెమ్మచెక్కల్ని సైతం అందమైన బాణీలో బంధించారు. ఆయన సంగీతం శ్రోతలను ఊయలలూగిస్తుంది, మైమరపింపచేస్తుంది. ఆపాత మధురమైన ఆ పాత పాటల స్రష్ట ఎస్ రాజేశ్వరరావు. ఎస్ అంటే సాలూరే కాదు, సంగీతం అని కూడానేమో. ఆయన్ని పుంభావ సంగీత సరస్వతిగా అభివర్ణించడం అతిశయోక్తీ కాదేమో. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు నా పరిపూర్ణ ఆనంద నమస్కారం. నేను బాల్యంలో కొన్ని కచేరీలు పాడేవాడిని. క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్ అది ఎక్కువగా పాడుతుండేవాడిని చిన్నప్పుడు. కేఎల్ సైగల్ గారని ఆయన దగ్గర మా తండ్రి గారు నాకు తీసుకెళ్ళి కొన్ని పాటలు అవి నేర్పించారు నాకు. అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్గా ముందు రాలేదు. నేను పాడడం, పాటలు పాడడం, వేషాలు వేయడం, ఈ విధంగా నేను ప్రారంభమైంది నాకు. ఆ తర్వాత ఇక్కడే మెడ్రాస్లో వేల్ పిక్చర్స్ అని ఒక పెద్ద స్టూడియో ఉండేది. వారు నన్ను వేషం వేయడానికి బుక్ చేశారు. కృష్ణలేని పిక్చర్, ఆ పిక్చరు 1935లో రిలీజ్ అయింది. అది చాలా మెచ్చుకున్నారు. అదే విధంగా నా ఎంట్రీ ముందు వేషం వేయడానికి, మాటలు చెప్పడానికి, పాటలు పాడడానికి అనేక పద్ధతుల కింద నన్ను బుక్ చేశారు. జూనికి సంగీతం, సాహిత్యానికి సంగీతం కంపోజ్ చేయడం అనేది అదే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటే వాళ్ళు మన కవీశ్వరులు ఉన్నారు పెద్దలు, వాళ్ళ ఇష్టానికి రాస్తారు. అది మేము కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి, సరైన రాగాలు చూసుకుని సెటప్ చేయాలి. ట్యూనింగ్ మనసున మల్లెలు మాలలుగానే, మనసున మల్లెలు మాలలుగానే, కన్నుల వెన్నెల డోలలుగానే, ఎంత హాయి ఇరే ఇల్డెనో. మనసున మల్లెల మాలలుగానే, కన్నుల వెన్నెల డోలలుగానే. ఎంత హాయి ఇరే నిండెనో, కొమ్మల గువ్వలు గుసగుసమనినా, తెమ్మల గాలులు ఉసురుసురనినా, అలలు కొలనులో Thank you.
సాహిత్యాన్ని బట్టి సంగీతం చేయాలంటే దానికి కొంచెం అది కూడా తెలిసి ఉండాలి మరి. గతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేషం నకురునితంబిని గమన విళంబనం నకురునితంబిని గమన విళంబనం అనుసరతం హృదయేశం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపీ పీన పయోధర మదన చంచల కర యుగశాలి ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. దీర్ఘకాలం నిలవాలంటే నాకు తెలిసినంత వరకు కర్ణాటిక్ మ్యూజిక్ త్యాగరాజ కీర్తనలను బట్టి ఆ రాగాల్లో మన తెలుగు పాటలు ఆ రాగాల్లో చేస్తే అవి ఎప్పటికీ శాశ్వతంగా నిలబడతాయి. బొబ్బిలి యుద్ధం అనే ఒక పిక్చర్, అందులో నిన్ను చేర మనసాయనా నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయసేయరా నిన్ను చేర మనసాయరా. రిథం మోడర్న్ రిథం పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత అందుబాటుగా ఉండాలి అందరికీ పాటలు, ప్రతివాడు పాడుకునేటట్టు పామర జనం కూడా వీలు కలిగినట్టుగా ఉండాలి. కవిత్వం వర్డింగ్ సింపుల్గా ఉండాలి ప్రతి, అవి జరగకుండా మేము ట్యూనింగ్ కరెక్ట్గా చేసుకుంటే అవి కొన్నాళ్ళ పాటు నిలబడతాయి, ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అవి. నల్ల కనుల నాగ స్వరము ఊరేరు
ఎవరు లైట్ సాంగ్స్నే క్లాసికల్ టైప్లో క్లాసికల్ సంగీతాన్నే లైట్ సాంగ్స్లో పెట్టుకోవడం అప్పుడు అది అందరికీ పట్టుబడేట్టుగా బాగుండే సౌకర్యంగా ఉండేది. ఫోక్ సాంగ్స్ కూడా చేయమంటే చేశాను. ఆ కళ్ళు తెరచగలరా అనే పాట కొత్తరాజు గారు రాశారు, అది చాలా పాపులర్ అయింది. కళ్ళు తెరచి కనరా, సర్వం ముళ్ళు మరచి వినరా, సర్వం నీకే బోధపడురా. కళ్ళు తెరచి కనరా, సత్యం ముళ్ళు మరచి వినరా, సర్వం నీకే బోధపడురా. కళ్ళు తెరచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా, సర్వం నీకే బోధపడురా. మెడల మిద్దెల మెలగే వారిలో, పురి గుడిసెలో తిరిగే వారిలో, రక్త మాంసములు ఒకటే కదరా, రక్త మాంసములు ఒకటే కదరా, హెచ్చు తక్కువలు హుళక్కి గదరా. కళ్ళు తెరచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా, సర్వం నీకే బోధపడురా. ముచ్చాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి ఉచితివా, గాజుల గల గలలాడు. చిలికత్తలతో ఆడుతుంది హీరోయిన్, అందుకనే అది కొంచెం ఈ టైపు ఆడవాళ్ళ పాటల్లో ఆ పంధాలో అది నడిపించాను. వేషం జమున వేసింది. ముచ్చాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి పెముగా ఆడుదమా. కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముచ్చాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెల్లి మురి
కొంచెం మోడర్న్ టచ్స్ అందులో ఈ వెస్ట్రన్ మ్యూజిక్ అది మిక్స్ చేసి ఆ దారి కొంత పట్టుబడి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది చెంచులక్ష్మి లెక్క గెలవా అన్నది చాలా కాలం క్రితం పాటలు అవి అయినా ఆ వర్డింగ్స్ చాలా అదొక ఫోక్ లాంగ్వేజ్ విలేజ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ట్యూన్ కూడా విలేజ్ టైప్ ప్రతి వాడు పాడగలరు అది దాంట్లో గొప్పతనం చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆచిటారు కొమ్మల చిగురు కోయ గలవా పునరహరి చిగురు కోయ గలవా చెట్టు లెక్క గలనే ఒకెంచిత పుట్ట లెక్క గలనే చెట్టు లెక్క గలనే ఒకెంచిత పుట్ట లెక్క గలనే చెట్టు లెక్కే ఆటిటారు కొమ్మల చిగురుకోయగలనే ఒకెంచిత చిగురుకోయగలనే ఉరకలేయగలనే ఒకెంచిత పరుగులెత్తగలనే ఉరకలేయగలనే ఒకెంచిత పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని దారుడు బండకు ఊగి చేరగలనే ఒకెంచిత ఊగి చేరగలనే ఇప్పుడు వెస్ట్రన్ టైప్ ఇప్పుడు వేస్తున్నారే అవి ఏమి అంతగా మన భాషలో లాంగ్ టైం నిలవలేవు మనసైనది ఈహాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి పాలకడలిపై శేషతల్పమున పవళించే ఆ దేవా ఇది యమునా కళ్యాణ రాగంలో చెంచులక్ష్మిలోనే చేసేవంటిది దేవా పాలకడలిపై శేషత
నా పాటలు ఎప్పటి నుంచో వింటున్నారు మీరు, విని అవి మంచి మెలడీ ఎక్కువని మీ యొక్క ప్రేమ వాటి మీద నిర్ణయించారు. కనుక అందులో నా కృతజ్ఞతలు. మీరు వింటూ మీ అభిప్రాయాలు ఇప్పటికీ బాగున్నాయనేటువంటి ఉద్దేశం చూపెడుతున్నారు, దానికి నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారాలు.